వట్టి సూరజ్ కుమార్ ముదిరాజ్ అండి. నేను ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినవాడిని. తెలంగాణ సపరేట్ తెలంగాణ వస్తే మనకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము ఆశించాము. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నది. మన సపరేట్ తెలంగాణ గురించి 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని వారు చేసిన బలిదానాల ఫలితంగా మనకు సపరేట్ తెలంగాణ వచ్చింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక గుండా మాఫియా మరియు బ్రోకర్ గవర్నమెంట్గా తయారైంది. ఇది కాంట్రాక్టర్ల లబ్ధి కొరకే పనిచేస్తుంది కానీ ప్రజల గురించి పనిచేస్తలేదు. ఇది రియల్ ఎస్టేట్ మాఫియా గవర్నమెంట్ తయారైంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ కట్టడాలు వెనుక మన సీఎం కేసీఆర్, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ హస్తం ఉన్నది. దీన్ని సీరియస్ ఫ్రాడ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ అక్రమాలందరినీ బయటపెట్టాల్సిన నేను కోరుతున్నాను. వీళ్ళు ఇందులో ఒక కొన్ని కోట్ల అవినీతి జరిగింది. నగరం ఎక్కడ చూసినా కానీ అవినీతి అక్రమ కట్టడాలే కనిపిస్తున్నాయి. మన హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ ఆక్రమితం అయిపోయాయి. నాలాలు ఆక్రమించారు. శ్మశానాలు కూడా వదిలిపెట్టడం లేదు. రోడ్లను ఆక్రమిస్తున్నారు, ఫుట్పాత్లను ఆక్రమిస్తున్నారు. కానీ గవర్నమెంటు అక్రమార్కులకు అండగా నిలుస్తూ తెలంగాణ మొత్తంలో మాఫియా గుండా రాజ్యం ఏలుతున్నది. పోలీసులు ఈ గవర్నమెంట్కు ఒక తొత్తుగా మారిపోయారు. పోలీసులు ప్రజలకు అక్రమాలను అరికట్టడానికి సహకరించని పోవాల్సింది. ఈ మాఫియా గవర్నమెంట్కు ఒక ఏజెంట్లాగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంటు ఒక గుండా మాఫియా పోలీస్ డిపార్ట్మెంట్గా మారింది. ఒక రండమ్ డిపార్ట్మెంట్గా మారింది. అది చిన్న చిన్న కేసులలో చిన్న చిన్న వ్యక్తులను అక్రమార్కులుగా చూపిస్తున్నది. కానీ పెద్ద పెద్ద అన్యాయాలు జరుగుతున్న కేసులలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తన కన్విక్షన్ రేట్ను ఇంప్రూవ్ చేయలేకపోతున్నది. ఎంతో మహిళా మంది అక్రమాలు జరుగుతున్నాయి. మహిళల అక్రమ రవాణా జరుగుతున్నది. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మహిళలు అత్యాచారాలకు గురిలవుతున్నారు. అటువంటి కేసులలో మన రండా మాఫియా పోలీస్ డిపార్ట్మెంట్లు చర్యలు ఏమి తీసుకోవట్లేదు. కానీ చిన్న చిన్న కేసులలో ట్రాఫిక్ వయలేషన్ కేసులలో పేరెంట్స్ని జైలుకి పంపిస్తున్నది. ట్రాఫిక్ వయలేషన్లో ఫైన్లు వేస్తున్నది. వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న కేసులలో వాళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద కేసులలో హత్యల కేసులలో మళ్ళీ గుండాల కేసులలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కేసులలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్గా మారింది. కానీ వాళ్ళ ప్రతాపం మొత్తం చిన్న కేసులలో. కాబట్టి ఈ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గుండా మాఫియా పోలీస్ డిపార్ట్మెంటు, ఇదో బ్రోకర్ పోలీస్ డిపార్ట్మెంటు, ఇదొక రండా పోలీస్ డిపార్ట్మెంటు. నేను ఎన్నో కేసులు వేసినాను. కానీ ఆ కేసులలో ఇన్వెస్టిగేషన్ని మొత్తము తప్పుదోవ పట్టిస్తూ పోలీస్ అధికారులకు అండదండగా తిన్నుస్తున్నది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ కావాలని చెప్పేసి మన డీజీపీ మహేందర్ రెడ్డి ఒక గుండా మాఫియా బ్రోకరు. నేను ఎన్నో కేసులు వేశాను యాంటీ సోషల్ ఎలిమెంట్స్. కానీ అతను ఇన్వెస్టిగేషన్ మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ని మొత్తము అణచివేస్తున్నాడు. సో ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ మీద నమ్మకం లేదు. దీని మీద పోలీసు ఒక విజిలెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలి. అందులో హైకోర్టు వీళ్ళకు నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు పోలీసు ఇన్విజిలేషన్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరగలేదు. దీనికి నోటీసు కూడా తెలంగాణ గవర్నమెంట్కి హైకోర్టు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.